పేటిఎం కరో ఎన్నికల ప్రలోభాల్లో కొత్త ట్రెండ్. ఎన్నికలు డబ్బు చుట్టూ తిరగడం మొదలయ్యే చాలా కాలమైంది. డబ్బు ప్రాధాన్యం గుర్తించిన ఎన్నికల సంఘం అభ్యర్థులకు ఓ పరిమితి విధించింది. ఖర్చు దాటకుండా నిఘా కూడా పెట్టింది. ఈ నిఘా నీడలను తప్పించుకునేందుకు, ప్రత్యర్థుల ఫిర్యాదులకు చిక్కకుండా ఉండేందుకు కొందరు అభ్యర్థులు కొత్త పోకడలు పోతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో మా వెంట జనం ఉన్నారని చూపించుకోవడానికైనా డబ్బులు వెదజల్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కాలం కావడంతో డబ్బులు పంపిణీ చేస్తే అలా వీడియో తీసి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు డిజిటల్ పేమెంట్స్పై దృష్టి పెట్టారు. పేటిఎం కరో అంటూ డిజిటల్ పేమెంట్స్ చేసేస్తున్నారు. ఎన్నికల కమిషన్కు చిక్కకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తులతో పెయిడ్ కార్యకర్తలకు, తమ వెంట నడిచే వారికి నేరుగా స్మార్ట్ ఫోన్లోని వ్యాలెట్లు, యాప్ల ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ పట్నం నుంచి పల్లె దాకా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో పేటిఎం యాప్ సర్వసాధారణమైన విషయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెసులుబాటు ఎన్నికల బరిలో నిలిచిన వారికి వరంగా మారింది. డబ్బుల పంపిణీకి అదే ఆయుధంగా పలువురు అభ్యర్థులు మార్చుకుంటున్నారు. అసలే ఉరుకుల పరుగుల జీవితంలో నేతల వెనుక తిరిగే కార్యకర్తలు తక్కువైపోతున్నారు. దీంతో పెయిడ్ కార్యకర్తలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులు, చివరకు అడ్డా కూలీలను సైతం నేతలు వదలకుండా డబ్బులు ఇచ్చి తమ వెంట తిప్పుకుంటున్నారు. వీరిలో కూలీలను మినహాయిస్తే మిగతా వారికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత పేటిఎం ద్వారా పంపిస్తున్నారు. తమ వెంట వచ్చిన వారి వివరాలు తీసుకుని వారి పేటిఎం నంబర్ సేకరించి గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లు జంట నగరాల్లో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కొంతమంది అభ్యర్థుల దగ్గర ప్రత్యేకంగా కొంత టీం పనిచేయడం కోసం మెరుపు.